ప్రొఫెసర్స్ ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ టీచర్ బయటికి చెప్తారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అక్కడ ఎక్కడ కనుక వాళ్ళకి ఇబ్బందులు ఉన్న చోట నన్ను కనుక సంప్రదించడంలో వాళ్ళకు కూడా ఒక 10 గుంటల 15 గుంటల 20 గుంటల ఆ స్కూళ్ళకి అవసరం పూర్తిగా జనగామ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో అయినా కూడా తప్పకుండా 10-15 గుంటల భూమి, ఒక 1000-1500 గజాల భూమి ఎక్కడ దొరికినా కూడా వాళ్ళకు మన సొంత డబ్బులతో వాళ్ళకు నేను కొనిచ్చి పిల్లలకు ఆడుకోవడానికి వాళ్ళకు చాలా సులభంగా ఉండే విధంగా ఇది నేను నెక్స్ట్ తీసుకున్న చర్య నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ సరే మనం ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ రైతులు ఇబ్బంది పడ్డా కూడా, ఏ గ్రామంలో రైతులు ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళకు సబ్స్టేషన్ లేవని చెప్పేస్తే గత ప్రభుత్వాలను గత ప్రభుత్వాలు చూస్తూ ఉన్నప్పుడు పున్నా లక్ష్మీ గారు మంత్రి గారు ఉన్నప్పుడు చూస్తూ ఉంటూ వస్తున్నాను. అప్పుడప్పుడే నేను ప్రేరణకు వచ్చినాను. చూస్తే పక్కన మన మిత్రుడు ఆలిపూర్ మన సర్పంచ్ మహేంద్ర గౌడ్ గారు ఉండరు అక్కడ, అన్న మా గ్రామంలో సబ్స్టేషన్ లేక 5 గ్రామాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఆ 5 గ్రామంలో ఆలింపూర్, కొడవటూర్, గంగాపూర్, నాగిరెడ్డిపల్లి, ఇట్లా పట్టుకోరు ఇట్లాంటి గ్రామాలలో ఇబ్బంది లోడ్ అయిపోతుంది, సతమత అవుతుంది మన రైతులు. నాకు తెలిస్తే నేను ఇమీడియట్ అన్న మీరు ఒక ప్లేస్ మంచి ప్లేస్ వాళ్ళకు ఎలక్షన్ డిపార్ట్మెంట్ కన్వెంట్ ఒక ప్లేస్ చూడండి, వాళ్ళకు వాళ్ళు కన్వెంట్ ఉన్న ప్లేస్ చూపించేసి ఆ రైతులు ఒప్పిస్తే వాళ్ళకు సరిగా ఎంత అవుతుందో, వాళ్ళకు ఎంత భూమి అవసరమో అంత భూమి నేను కొనిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒక వారం రోజుల్లో డిపార్ట్మెంట్ వాళ్ళని సర్వే చేయించేసి ఈ ప్లేస్ అంతా చక్కగా ఉంటుంది అన్న అని చెప్పేసి ఆలింపూర్ లో ఉన్న బచ్చలపేట నుంచి చేరేల పోతుండగా రైట్ సైడ్ ఉన్న 1 ఎకరం భూమిని వాళ్ళు చూసిన జరిగింది. వాళ్ళ రైతులతో మాట్లాడి ఆ 1 ఎకరం భూమికి ఎన్ని డబ్బులు కనుక అయితే మన సొంత డబ్బులతో వాళ్ళకు రైతులకు చెల్లించి ఆ భూమిని ఆ గ్రామ పంచాయతీ తరపు నుండి ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. తదనంతరమే ఆ డి గారు ఏం చేశారంటే, డి నాకు తెలిసి రామబాబు గారు ఉండాలనుకుంటారు, డి రామబాబు గారు ఏం చేశారంటే ప్లేస్ చాలా చక్కగా ఉన్నది, మంచి ప్లేస్ చూజ్ చేశారు, చాలా సంతోషం అని చెప్పేసి అక్కడ ఇమీడియట్ గా ఆ సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ కి అనుమతిని ఇచ్చారు. మనిషిని పడింది ఎవరంటే ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారి సబ్స్టేషన్ నిర్మించాలని చెప్తా ఉంటారు. ఇదే కాకుండా కూడా ఇంకా ఏ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా దగ్గర దగ్గర ఒక 38-40 గ్రామాలలో నేను 2004 నుంచి సేవలు స్టార్ట్ చేసి నేను వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నేను ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఇప్పుడు చెప్పే లీడర్లు కానీ ఇప్పుడు చెప్పే నాయకులు వాళ్ళ ఓట్ల కోసము సరే ఇంకా దేనికోసము వాళ్ళు దేనికి నాకైతే నేను వాళ్ళ నుంచి నేను ఎక్కువ నేను ఆలోచించడానికి మాట్లాడడానికి కూడా నాకైతే ఇష్టమైతే లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ మన మటుకు నాకు ఎట్లాంటి పదవులు ఎట్లాంటి ఒక హక్కులు ఎట్లాంటి ఇంకే రకంగా ఆలోచన చేసినా కూడా వాళ్ళ ఆలోచనకు మన దగ్గర చాలా డిఫరెన్స్, వాళ్ళ వ్యత్యాసం కూడా వాళ్ళ గురించి ఎంత చర్చించినా కూడా అది ఉండాలి అని చెప్పేసి సమాన మనసులో ఉద్దా చేస్తుంది అని చెప్పేసి ఇది సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా కూడా ఎక్కడ ఏ గ్రామంలో ఎక్కడ ఆపద వచ్చినా ఏది వచ్చినా కూడా చదువుకున్న విద్యార్థులు కూడా ఎంతో మందికి ఈ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్స్ విద్యార్థులు చేరియాల మండలంలో చూసుకుంటే అయితే ఆకునూరు కానీ నాగపూర్ కానీ చేరియాల టౌన్ పెద్దమ్మగడ్డ ఇట్లాంటి స్కూళ్ళలో అయినప్పుడు ఇట్లాంటి నాగపూర్ ఇట్లాంటి స్కూళ్ళలో వాళ్ళకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అని చెప్పేసి ఆ ప్రధాన అభ్యర్థులు నన్ను అడిగినట్టు వెంటనే వాళ్ళు కూడా ఇంగ్లీష్ బుక్స్ కూడా ఇప్పించడం జరిగింది. అదొకటి ఇంకా ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతా ఉంటే ఇప్పటి వరకు పుస్తక మండలి కూడా మీరు చెప్పిన విధంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీ తమ్మిడిగా నేను మీకు వయసులో చిన్నోనైతే నేను తమ్మిడిగా ఉంటాను, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు అన్నగా గౌరవించుకుంటూ వాళ్ళందరికీ నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక ఇప్పుడు కబడ్డీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ రకంగా నా సహాయం కోరినచో తప్పకుండా నాకు ఇది అయిపోయిన తర్వాత ఈ సభ కూడా అయిపోయిన తర్వాత ఎందుకంటే మన ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్లు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, దయచేసి వాళ్ళు కూడా పోవాల్సిన అవసరం టైం కూడా అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం తొందరగా ఒక నిజంగా ముగించుకొని మనం దీని తర్వాత మీకు ఏ రకంగా సహకరించాలో తప్పకుండా నాకు అది చెప్పండి, నా సహకారం తప్పకుండా ఉండదని చెప్పి ఎలాగే ఉంటుందని చెప్పి రామన్న గారికి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.